ైబ్స్ శ్రీలంక పర్యటనలో టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం భారత జట్టులో కృణాల్ మినా ఆటగాళ్లు సపోర్ట్ స్టాఫ్ అందరికీ నెగిటివ్ వచ్చినట్లు సమాచారం దాంతో వాయిదా పడిన రెండో టీ ట్వంటీ బుధవారం జరగనుంది కానీ ఈ రోజు జరిగే రెండో టీ ట్వంటీకి టీమిండియా కనీసం ఆరు మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం కృణాల్ పాండ్యాను ఐసోలేషన్లో ఉంచిన టీమిండియా యాజమాన్యం గత రెండు రోజులు అతనితో ఎనిమిది మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు దాంతో వారిని కూడా ఐసోలేషన్ లో ఉండమని ఆదేశించి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు అయితే ఆ ఎనిమిది మందికి కూడా కరోనా నెగిటివ్ వచ్చింది అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రోజు రెండో టీ ట్వంటీకి వీరిని ఆడించకూడదని నిర్ణయించారట దాంతో ఈ రోజు జట్టు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది ఇదిలా ఉంటే శ్రీలంక పర్యటనకు పెద్ద జట్టునే టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేశారు ఇరవై మంది ఆటగాతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ప్రస్తుతం అక్కడ జట్టుతో ఉన్నారు